హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ శాలరీ పే చేసేటప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ అమౌంట్ మీకు పిఎఫ్ రూపంలో డెబిట్ అవుతుంది కదా, ఓకేనా? ఆ పిఎఫ్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ నెంబర్ అయితే కావాలన్నమాట, ఓకేనా? ఆ నెంబర్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎవ్రీ మంత్ పే స్లిప్లు ఇచ్చేటప్పుడు ఆ పే స్లిప్లో మీకు ఈ పిఎఫ్ నెంబర్ అండ్ అలాగే ఈఎస్ఐ నెంబర్ అయితే ఉంటుంది. కొంతమందికి అది ప్రొవైడ్ చేయరు. సో దట్ మీకు ఆన్లైన్లో ఏ విధంగా ఏఎన్ నెంబర్ని తెలుసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్ అనేటిది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈపిఎఫ్ఓ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. కిందికి ఇలా స్క్రాల్ చేస్తే కనుక కింది ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది. చూడండి, ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడ చూస్తే కనుక యాక్టివేట్ ఏఎన్, అలాగే నో యువర్ ఏఎన్ అని కనిపిస్తుందా. మీరు ఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది యాక్టివేట్ చేసుకుని పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ చేసి మీ పాస్బుక్ మెంబర్ పాస్బుక్ ఓపెన్ చేసి మీకు బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఏఎన్ నెంబర్ ఉండాలి, పిఎఫ్ నెంబర్ అయితే మీకు తెలిసి ఉండాలి, ఓకేనా? అయితే దీనికోసం ఇక్కడ చూడండి, నో యువర్ ఏఎన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే క్యాప్చా అడుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి, ఓకేనా? ఓకేనా? ఎంటర్ చేశాక రిక్వెస్ట్ ఓటీపీ పైన కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, పని ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి, 925935. ఓకే, ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ అగైన్ ఒక క్యాప్చా వస్తుంది అన్నమాట. ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేయండి, ఓకేనా? ఎంటర్ చేశాక వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట. ఓకే చేయండి. ఇప్పుడు నేము యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఫుల్ నేమ్ అండి, ఓకేనా? ఆధార్లో ఉన్న మాదిరిగానే ఇవ్వండి, రాంగ్ ఇస్తే మళ్ళీ మీకు అవ్వదు, ఓకేనా? నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఫస్ట్ ఈ రెండు బాక్స్లో. ఓకే, ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఓటీపీ, ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది చూడండి, ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి, సో మై యుఏఎన్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎవరు యుఏఎన్ అని చెప్పేసి, చూడండి నా యుఏఎన్ నెంబర్ అయితే ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట, ఓకేనా? మీరు ఇది ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? అదన్నమాట. ఇప్పుడు మీ ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఏఎన్ యాక్టివేషన్ అనేది, ఓకే, దానిపైన క్లిక్ చేసి మీరైతే ఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలన్నమాట. ఏఎన్ నెంబర్ని ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసుకుంటే కనుక మీకు యూజర్ అదంతా చేసినాక మీరు అప్పుడైతే మీ పాస్బుక్ ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. మీరు లాగిన్ చేసి పాస్బుక్ అయితే చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత ఎవ్రీ మంత్ ఎంత కట్ అవుతుంది అనేది. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో ప్రీవియస్గా చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోని ఈ వీడియోలో ఉంచుతాను, ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి అయితే చూసి ఒకసారి మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.